సో అందుకని ఇతన్ని కలవమని చెప్పండి డైరెక్ట్గా ఆ కేసులు అవన్నీ చల్లని కేసులు ఫర్ ద గ్రౌండ్స్ అనమాట మనం బేస్ చేసుకొని వాదించవచ్చు అదే రకంగా ఆ కేసులు తీసిన తర్వాతే ఇతని డైవర్స్ ఒప్పుకోమని చెప్పండి ఎందుకంటే అదేమి ఫోర్ నైంటీ ఎయిట్లో డీవీసీలు కాదు డైవర్స్ అయ్యాక ఆటోమేటిక్గా పోవడానికి రేప్ కేసు కాబట్టి అది పెళ్ళికి ముందు చేశాడంటదా పెళ్ళి తర్వాత చేశాడంటదా రోజుకి ఎన్నిసార్లు చేశాడంటది ఎంత రకంగా చేశాడంటది ఎలా ఇబ్బంది పెట్టాడంటది ఇంకా చాలా చాలా వల్గర్ వర్డింగ్స్ కూడా డ్రాఫ్టింగ్లో పొందుపరుస్తున్నారండి నిజంగా అడ్వకేట్స్ జరిగిందే రాస్తున్నారా ఇలా రాయకూడని కూడా రాసేస్తున్నారు బట్ నిజంగా వాళ్ళ ఆవేదన అయితే మీరు వ్యక్తం చేయొచ్చు తప్పలేదు కానీ ఆవేదనని మీరు ఒక బోయపాటి స్టోరీ రాసేసి మీరు వ్యక్తం చేసి ఒక పెద్ద సినిమా అదేంటి బోయ్పాటు కాదు వర్మ రొమాంటిక్ సినిమా అన్యాచురల్ సెక్స్ అనమాట వల్ల మధ్య కలిగినటువంటి కోరికలు సో ఇలాంటి ఆవేదనలు రాసినప్పుడు మీరు దయ ఉంచి కొద్దిగా చూసి మనం జడ్జి గారు చూడబోయే డ్రాఫ్టింగ్ కాబట్టి అంచనా ఆచితూచి రాస్తే బాగుంటుంది అనిపిస్తుంది సో అదే రకంగా ఈ కేసులన్నీ తొలగించాకే అది కూడా కోర్టు సమక్షంలోనే డబ్బులు ఇవ్వమనండి పెద్దల సమక్షంలో పంచాయతీ ఇవ్వద్దు ఎందుకంటే కోర్టు సమక్షంలో ఎప్పుడైతే ఇతను ఒక జడ్జిమెంట్ తెచ్చుకుంటాడో ఈ అమ్మాయిని రేపు ఇంకొకటి చేసుకోబోయే వాడికి కూడా ఇది కనిపిపోవాలి ఎందుకంటే వీళ్ళొక ట్రాప్డ్ ఫ్యామిలీ అనమాట వచ్చిన ప్రతి ఓడిని ట్రాప్ చేసేస్తారు పెళ్ళైన ఐదో నెలల నుంచి గొడవ పెడుతుంది అంటే విడాకులు రావడానికి కూడా సంవత్సరం టైం పడుతుందండి ఈ లోపు రాదు మరి అందుకనే డైవర్స్కి వాటి ఆవిడ ఇంకా వేయలే సో ఈ రకంగా త్రీ సెవెంటీ సిక్స్ కట్టడం ఫోర్ నైంటీ ఎయిట్ కట్టకపోవడం ఫోర్ నైంటీ ఎయిట్ కూడా కట్టు ఉంటుంది బట్ అతను అతను క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయలేకపోయాడు బట్ అతనితో కాంటాక్ట్ చేయించండి మనం అతని అంతా పూర్తిగా విందాం ఎందుకంటే మీ మెయిల్ లో మీరు చూస్తారన్న తప్పంతో ఏదేదో పాపం రాసిస్తుంటారు కంగారు కంగారు మరి తాపత్రయం అలా ఉంది అసలు